విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అండ్ నిన్న రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు అన్నీ ముగించుకొని మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళ్ళారు. అయితే మొన్న 11 మంది మంత్రులైతే ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు, కానీ వాళ్లకు ఇంకా శాఖలు అయితే కేటాయించలేదు. కానీ ఈరోజు ఆ శాఖల్ని కేటాయించారు. 11 మంది ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ఎవరైతే మొన్న ప్రమాణ స్వీకారం చేశారో వాళ్లకు శాఖల్ని కేటాయించారు. ఆ శాఖలు ఏంటంటే బట్టి విక్రమార్కకి ఆర్థిక అండ్ ఇంధన శాఖను కేటాయించారు. దెన్ తుమ్మల నాగేశ్వరరావుకి వ్యవసాయ శాఖ, జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్ శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ అండ్ పౌర సరఫరాల శాఖను కేటాయించారు. దామోదర్ రాజ నరసింహ వైద్య అండ్ ఆరోగ్య, ఇది చాలా కీలకమైన శాఖ కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజ నరసింహకి కేటాయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి R&B అండ్ రోడ్ లైన్ భవనాలకు సంబంధించిన శాఖను కేటాయించారు. దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఐటీ అండ్ అసెంబ్లీ వ్యవహారాలు. సో అసెంబ్లీ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అది టోటల్లీ శ్రీధర్ బాబు అండర్లోనే. అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉండబోతున్నాయి, అసెంబ్లీకి సమావేశాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ పూర్తి వ్యవహారాలు అన్నీ కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు టేకప్ చేయబోతున్నారు. అండ్ ఈయనకు ఐటీ శాఖ కూడా కేటాయించారు. ఐటీ శాఖ యాక్చువల్లీ మదన్ మోహన్ రావుకి కేటాయిస్తారు అని చాలా రోజుల నుంచి వార్తలు వినిపించాయి, కానీ శ్రీధర్ బాబు ఐటీ శాఖను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయితే రెవెన్యూ, గృహ నిర్మాణం అండ్ సమాచార శాఖ. సో INPR సమాచార శాఖ, మీడియాకు సంబంధించిన పూర్తి సమాచారానికి సంబంధించిన శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించారు. రెవెన్యూ అండ్ గృహ నిర్మాణం కూడా, ఇవి కూడా అత్యంత కీలకమైనటువంటి శాఖలు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించడం జరిగింది. దెన్ పొన్నం ప్రభాకర్ రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ. యా, బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ బీసీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి పొన్నం ప్రభాకర్కే బీసీ సంక్షేమ శాఖ కేటాయించారు. అండ్ యాజ్ వెల్ యాజ్ రవాణా శాఖ కూడా. రవాణా శాఖ మనందరికీ తెలుసు TSRTC నష్టాల్లో ఉంది అన్నటువంటి వార్తను చాలా రోజుల నుంచి వింటూ వస్తూ ఉన్నాం. సో రవాణా శాఖ అంటే అత్యంత కీలకమైనటువంటి శాఖనైతే పొన్నం ప్రభాకర్కి కేటాయించడం జరిగింది. దెన్ నదీతక్కకి పంచాయతీరాజ్ శాఖ అండ్ మహిళా శాఖను కేటాయించారు. గతంలో ఈ రెండు శాఖలు కూడా ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మంత్రి అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మాత్రం సీతక్కకు కేటాయించడం జరిగింది. దెన్ కొండా సురేఖకు అటవీ అండ్ పర్యావరణ దేవాదాయ శాఖను కేటాయించారు. దేవాదాయ శాఖ మనకు అందరికీ తెలుసు ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ ఉండింది. సో కొండా సురేఖకు ప్రస్తుతం అటవీ పర్యావరణ అండ్ దేవాదాయ శాఖను అయితే కేటాయించడం జరిగింది. సో మొత్తం అయితే కెపాసిటీ 18 మంది యాక్చువల్లీ. సో ఇప్పటివరకైతే 11 మందికి మంత్రిశాఖ కేటాయించారు కాబట్టి ఇంకా 6 మంత్రులు ఎవరుండబోతున్నారు, ఆ మంత్రి వర్గంలో ఇంకెవరిని తీసుకోబోతున్నారు. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే విద్యుత్ శాఖను ఇంకా ఎవరికి కేటాయించలేదు, తన వద్దనే ఉంచుకున్నారు. 6 మంత్రుల్ని ఫిల్ చేయబోతున్నారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇప్పటికైతే 11 మంది మంత్రులకు మాత్రం శాఖలన్నీ కేటాయించడం జరిగింది.